మీలో ఎంతమంది ఈ ఇటుకల వీర్రాజు తెలుసు? ఇది త్రిష లేదా నయనతార మూవీ. వాళ్ళకి ఏమిడై కూర్చున్నాడో. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అది కూడా ఒత్తకడై నరసింహంలోనే. ఒక మహిళను అయితే పిడుగుదలతో ఇలా కిక్ బాక్సింగ్ లాగా గుద్దేశాడు. సో దీంతో అక్కడ ఉన్న స్థానికులు అయితే పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇచ్చి ఇతను ఒక సైకోలా మారిపోయాడు, మేము డైలీ అతనికి కాఫీ అని టీ అని ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏది ఉంటే అది సమయానికి తిండి అవన్నీ పెడుతున్నారు. సో పెట్టేసిన తర్వాత అక్కడికి వెళ్ళి వీళ్ళని సిగరెట్లు కానీ మందు కానీ డబ్బులు అడుగుతూ స్టార్ట్ చేశాడంటే ఈ యొక్క సైకో. సో ఇతను సైకో కాదు, ఒక మానసిక స్థితి బాగాలేదు అతనికి. సో ఇక అలా వీరంగం అయితే ఆడుతున్నాడు. ఏం జరిగిందంటే ఇక అక్కడ ఉన్న ప్రజలంతా ఇతనికి సహాయం చేయడం స్టార్ట్ చేశారు. చేస్తే ఇక వాళ్ళకి అడ్డం తిరిగి వాళ్ళందరినీ కొట్టడం స్టార్ట్ చేశాడంట. ఆ ఈదులో ఎవరైతే వెళ్తున్నారో మన ఇటుకల వీర్రాజులాగా వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టడం, అక్కడ ఉన్న షాపుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడగడం. సో ఆ డబ్బులు ఏమో తాగేసి అక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళందరి మీద ఏయో రాళ్ళు గెట్టేయడం, కార్ల మీద అద్దాల బద్దల కొట్టేయడం, ఆ షాపులు అంట తిరిగి అక్కడక్కడే ఎరిగేయడం, చాలా సీన్స్ అన్నీ చేస్తున్నాడంట. ఇక్కడికి వచ్చిన దుకాణాలకు వచ్చిన వాళ్ళని కూడా బెదిరిస్తున్నాడట. సో ఇలాగ వచ్చి ఆ రాళ్ళతో కొట్టేసి కార్లని బైకులని బెదిరించడం, ఆ ఈదులో అందరినీ ఉచ్చవైతే పోయించేస్తున్నాడు. సో దీంతో ఇక ఆపుకోలేక అక్కడ ఉన్న స్థానికులు భయభ్రాంతులకు గురయ్యి పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ ఇచ్చారు. సో ఇతన్ని తీసుకుని వెళ్ళిపోండి, ఇతను మేమే ఇక్కడ పెంచాము. సో అందరం తల కొంచెం ఏదో ఒకటి పెడతా ఉంటుంటే ఇంక ఎక్కడ ఉండిపోయాడు, ఇక్కడ ఉండిపోతే మాలో స్థానికులు అనుకున్నాం, కానీ ఇలాగా ఇంత పిచ్చి ఆశలు వేస్తాడని తెలియదు. రీసెంట్గా మందు తాగడం, ఇలాగా వచ్చిన వాళ్ళందరినీ బెదిరించడం, అక్కడ స్కూల్కి వెళ్తున్న పిల్లల్ని బెదిరించడం, ఇక అటువైపు ఈ దారి అంటే ఎవరెళ్ళినా ఆ వీధి వాళ్ళని ఏడిపిస్తుండడం స్టార్ట్ చేశాడు, ఎవరెళ్ళినా వాడిని కొట్టేస్తున్నాడట. సో ఇలాంటి ఇన్సిడెంట్ వల్ల అయితే చాలా భయభ్రాంతులకు అయితే గురయ్యారు. దీనికి లాస్ట్ వరకు ఏం చేయలేదు, ఒక ఆవిడని కొట్టడం అయితే స్టార్ట్ చేశాడు. అది సీసీ ఫుటేజ్లో అయితే రికార్డ్ అయింది. అదేం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అయితే రికార్డ్ చేస్తే ఇక మెంటల్ ఇష్యూ బాగాలేదు వల్ల అతన్ని ఒక మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలని అయితే చివరాఖరికైతే ఆ పోలీస్ స్టేషన్లో అయితే మొత్తం అంతా ఇలా చెప్పారు. సో ఇతను తిన్న వాళ్ళకే ఇలాగే చుక్కలు అయితే చూపించాడు. సేమ్ ఇటుకల వీర్రాజు స్టోరీ అయితే రీక్రియేషన్ అయితే చేశాడు ఇతను, ఎవరైతే కూడిపెట్టారు వాళ్ళనే. సో ఎస్పెషల్లీ ఇలాంటివన్నీ సీన్స్ ఎలా జరుగుతాయంటే కుటుంబం దూరం పెట్టడం, స్నేహితులు దూరం పెట్టడం, ప్రియురాలను కోల్పోవడం, ఉద్యోగం కోల్పోవడం, ఇలాంటి వాళ్ళందరికీ మెంటల్ స్టేబుల్ అయితే ఉండదు. సో ఆ స్టేబుల్ గురించి వీళ్ళు ఏం చేస్తారంటే రోడ్ల మీదకి ఎక్కేస్తారు. ఎక్కేసిన వెంటనే దీనస్థితికి అయితే ఉంటారు, ఎవరిది చేయదాచి అడిగితే వాళ్ళ దగ్గరే తీసుకొని తింటూ ఉంటారు. సో కొంతమంది ఆల్కహాల్ అడిక్ట్ అయిపోతారు, వాళ్ళకైతే ఇంకా మెంటల్ అయితే డిస్టర్బెన్స్ అయిపోయి ఇక ఏం చేస్తారో తెలియదు. మనుషులు అంటేనే విరత పుట్టి వాళ్ళని కొట్టడం అయితే స్టార్ట్ చేస్తారు. సేమ్ ఇలాగే జరిగింది మధురై ఉత్తగడ నరసింహంలో కూడా. సో ఈ ఇన్సిడెంట్ అయితే రీక్రియేషన్ చేశాడని అయితే చాలామంది అడుగుతున్నారు. సో అందుగురించి ఇది తెలియదు కాబట్టి ఈ వీడియో తమిళనాడులో జరిగిన మీకోసం అయితే చేశా. సో మీ ఏరియాలో ఎవరన్నా ఉన్నారో చూసి వాళ్ళని మెంటల్ హాస్పిటల్లో అయితే జాయిన్ చేయించండి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అంతే తప్పించి వాళ్ళని పెంచి ఆ ఈదులో ఉంచి చిన్నపిల్లలకి అలా బట్టలు లేకుండా తిరిగే విధంగా అయితే చేయకండి. ఎందుకంటే స్కూల్ పిల్లలందరూ వెళ్తారు కదా, ఆ సమయంలో ఇతను బట్టలు కూడా తీసేసి ఆ షాపులు అంట ఇలాగే తిరగడం అయితే కొంచెం ఆ ఈదులో ఉన్న వాళ్ళందరికీ అసహ్యం అనిపించింది. దాని గురించి ఇతన్ని కంప్లైంట్ ఇచ్చి ఇలా మెంటల్ హాస్పిటల్ అయితే జాయిన్ చేయించారు. సో వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ టాపిక్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.